అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. ఈరోజు వచ్చి మనము రియల్మీ 2 ప్రో అన్బాక్సింగ్ చూడబోతున్నాం. ఇది ఒక ఫ్లిప్కార్ట్లో కొన్న యూనిట్. 13,990 రూపీస్కి వచ్చి మనం ఈ యూనిట్ వచ్చి కొన్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే రియల్మీ 2 ప్రో అని మెన్షన్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి వచ్చి ప్రైజింగ్ అన్ని మెన్షన్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో మీరు వచ్చి 13,990 రూపీస్కి కొనొచ్చు. మనకున్న వేరియంట్ వచ్చి 4 GB RAM 64 GB బ్లూ కలర్ కొన్నాం. దీంట్లో 8 GB RAM వేరియంట్ వరకు దీంట్లో ఉంది. సో మీకు ఏ ర్యామ్ కావాలో అది వచ్చి మీరు కొనుక్కోవచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ రియల్మీ 2 ప్రో మెన్షన్ చేసింది, ప్లస్ ఫ్లిప్కార్ట్ ఒక సీల్ ఉంది. ఫ్రంట్ లో మనకి మళ్ళీ 2 ప్రో అని రాసింది, రియల్మీ అని రాసింది. ఈ ఫోన్ మెయిన్ స్పెషాలిటీ ఏం చూసారంటే స్నాప్డ్రాగన్ 660 వచ్చి ఒక చీప్ అయిన ప్రైస్ లో వచ్చి ఇస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నాప్డ్రాగన్ 660 అంతా నోకియా 7 ప్లస్ లాంటి మనం ప్రీమియం ఫోన్స్ లో చూసాం. ఇప్పుడు స్నాప్డ్రాగన్ 660 ఈ ప్రైస్ కి ఇచ్చేది ఖచ్చితంగా ఒక కిల్లర్ విషయం అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం బాక్స్ ఓపెన్ చేస్తాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి ఏం దొరుకుతుందని చెప్పి చూస్తాం. సో బాక్స్ ఫస్ట్ టైం ఓపెన్ చేసిన వెంటనే రియల్మీ అని చెప్పి ఒక పాంప్లెట్ ఇచ్చినారు. దాంట్లో మీరు వచ్చి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చి వాళ్ళది ఫాలో అవచ్చు. సో మీరు ఫాలో అవ్వాలనుకున్నారంటే కింద వచ్చి యూజర్ నేమ్ ఇచ్చినారు. సో ఆ యూజర్ నేమ్లో పోయి మీరు ఫాలో అవ్వచ్చు. సో ఆ దాని లోపల ఇంకో బాక్స్ ఉంది, ఆ బాక్స్ మనం ఓపెన్ చేస్తాం. ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ వచ్చి ఇచ్చున్నారు. సో ఇది వెరీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ మాత్రం కాదు, మనకి వారంటీ గైడ్స్ కూడా వచ్చారు. సో 2 IMEI నెంబర్ ఉండడం వల్ల 2 వారంటీ ఇలాగ ఇచ్చున్నారు. మీరు ఇది ఖచ్చితంగా సేఫ్గా పెట్టుకోవాలి. ఈ ఫోన్ కొన్నారంటే మీరు ఇది ఖచ్చితంగా సేఫ్గా పెట్టుకోండి. అది కాకుండా మనకు ఒక క్విక్ గైడ్ ఉంది, ఇది మీరు చదువుతా అంటే చదవచ్చు. నేను ఇప్పుడు చదివిపోయలేదు. లాస్ట్లో చూసారంటే మనకి ఒక కేస్ వచ్చిచ్చున్నారు. ఈ కేస్ వచ్చి చాలా ఒక మంచి క్వాలిటీ కేస్ అని మనకి తెలుస్తుంది. MI ఫోన్స్లో చూసారంటే మన కేస్ వచ్చి కొంచెం చీప్ క్వాలిటీ కేస్ ఇస్తారు, ఇది ఒక మంచి క్వాలిటీ కేస్ ఇచ్చారు. దాని తర్వాత మనకి రియల్మీ 2 ప్రో ఫోన్ వస్తుంది. సో చెప్పినట్టు మనం పర్చేస్ చేసిన యూనిట్ వచ్చి 4 GB RAM 64 GB యూనిట్. ఇది ఒక బ్లూ కలర్. సో ఫోన్ మీరే చూడొచ్చు, చూడడానికి వచ్చి చాలా అందంగా ఉంది ఫోన్. ప్లస్ ఆ రిఫ్లెక్టివ్ బ్యాక్, మనం హానర్ ఫోన్స్, హువావే ఫోన్స్ ఉందా చూస్తున్నాం ఈ రిఫ్లెక్టివ్ బ్యాక్. ఇప్పుడు వచ్చి రియల్మీ వచ్చి వాళ్ళ ఫోన్స్లో యూస్ చేస్తున్నారు. చాలా చాలా అందంగా ఉంది చూడడానికి. బట్ రెండు డ్రాబ్యాక్స్ ఏంటంటే ప్లాస్టిక్ వల్ల మనకి తాకనే చాలు, మనకి ఆ ప్లాస్టిక్ ఫీల్ వచ్చి తెలుస్తుంది. ప్లస్ ఇది వచ్చి ఒక ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్, మీరు చుమ్మా ఫింగర్ ప్రింట్ పెట్టినా కూడా చాలు, మనకి బాగా స్మజ్జెస్ వచ్చి ఫోన్లో వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా కేస్ వేసి యూస్ చేసేది ఒక రికమెండేటెడ్ విషయం చెప్తున్నాం. బట్ చూడడానికి అంత అందంగా ఉంది ప్లస్, బట్ అదే సమయం మీరు తాకితే మీకు ఒక ప్లాస్టిక్ ఫీల్ వచ్చి వస్తుంది. ఇప్పుడు మనం కేస్ ఇస్తాం. కేస్ నేను చెప్పినట్టు చాలా ఒక మంచి క్వాలిటీ కేస్ వచ్చి ఇచ్చినారు. కేస్ మీరు చూడొచ్చు ఎంత టైట్గా ఉందంటే అంత టైట్గా ఉంది. సో ఫోన్కి వచ్చి ఒక పర్ఫెక్ట్ ఫిట్టింగ్, ఒక మంచి థిక్ అయిన కేస్ వచ్చి ఇస్తున్నారు. కింద కూడా చూసారంటే మీకు USB పోర్ట్లో కూడా ఆ కేస్ వచ్చి కవర్ అవుతుంది. సో ఇదే చూసారంటే మనకి రియల్మీ 2 ప్రో. సో ఇప్పుడు మనం ఒక నిమిషం ఫోన్ని పక్కన పెట్టేసి మనకి బాక్స్లో వేరేమి దొరుకుతుందని చూస్తాం. సో ఆ ఫోన్కి ఒక అట్టపెట్టలాగా ఇచ్చున్నారు. ప్లస్ లోపల చూసారంటే మనకు ఒక ఛార్జర్ దొరుకుతుంది. ఈ ఫోన్కి ఎటువంటి విధమైన క్వాల్కామ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు, ఇది నార్మల్ ఒక 5 వోల్ట్ 2 ఆంపియర్ ఛార్జర్. మనకి మళ్ళీ USB కేబుల్ వచ్చి టైప్సీ కేబుల్ ఇవ్వలేదు, అదే మైక్రో USB కేబులే ఇచ్చారు. సో టైప్సీకి మారాలి అనుకుంటున్నాం, బట్ వాళ్ళు ఇంకా మైక్రో USB కేబుల్లోనే ఉన్నారు. ఇప్పుడు వచ్చి మనం ఫోన్కి వచ్చే ఫస్ట్ బూట్ ఇస్తాం. సో అంత ముందర ఫోనోడ ఇంప్రెషన్స్ ఎట్లా ఉంది చూసారంటే ఫోన్ ప్లాస్టిక్ కాదు, బాగా లైట్గానే ఉంది. బట్ మంచి క్వాలిటీ కేస్ ఇచ్చిన వల్ల ఆ వెయిట్ కొంచెం బ్యాలెన్స్ అవుతుందని చెప్పొచ్చు. పైన మనకు ఒక చిన్న నాచ్ వచ్చి ఉంది. సో మనం ఇప్పుడు ఫోన్కి ఒక ఫస్ట్ బూట్ ఇస్తున్నాం. సో ఇదే ఫోన్కి ఫస్ట్ బూట్. మీరే చూడొచ్చి రియల్మీ కింద వచ్చి పవర్ బై ఆండ్రాయిడ్ అని చెప్పి రాస్తుంది. సో ఇప్పుడు మనం ఫోన్ స్పెసిఫికేషన్ చూస్తున్నాం. ఫ్రంట్లో మనకి 6.3 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. 4 GB RAM 64 GB వేరియంట్, ఇది 8 GB RAM వరకు మీకు ఉంది. బ్యాక్ సైడ్లో మనకి ఏమేమి ఇచ్చారు చూసారంటే మనకి 2 కెమెరా ఉంది, 16 MP ప్లస్ ఒక 2 MP కెమెరా. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, రియల్మీ అని చెప్పి బ్రాండింగ్ ఉంది. సో బ్యాక్ వచ్చి ఒక ఫుల్లీ ప్లాస్టిక్ బ్యాక్ అది మనం చెప్పొచ్చు. ఫోన్కి రైట్ హ్యాండ్ సైడ్లో మనకి ఏముందంటే ఒకే ఒక బటన్ ఉంది, అది పవర్ ఆన్ ఆఫ్ బటన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి మీరు సిమ్ ట్రే ఉంది. సో మీరు 2 నానో సిమ్ వేసుకోవచ్చు, ప్లస్ ఒక మైక్రో ఎస్డీ కార్డ్ వేసుకోవచ్చు, ప్లస్ ఒక మనకు వచ్చి వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ కీజ్ వచ్చి ఉంది. డౌన్ కింద మనకి ఏముంది చూసారంటే మనకి మైక్రో ఎస్బీ పోర్ట్ ఉంది, హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఒక మైక్రోఫోన్ ఉంది, ప్లస్ ఒకే ఒక స్పీకర్ గ్రిల్ వచ్చి మనకి ఉంది. పైన ఏముంది చూసారంటే మనకి పైన వచ్చి ఒకే ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది, దాని తప్పితే మనకి పైన ఏమీ లేదు. ఇప్పుడు చూసారంటే మనం ఫోన్ ఫుల్గా సెట్ చేసాం, మనకి అదే కలర్ ఓఎస్ వచ్చి ఇస్తున్నారు. వీళ్ళు ఒక మంచి ఓఎస్ ఇవ్వచ్చు అనుకుంటున్నాం, బట్ వాళ్ళు ఇంకా అదే కలర్ ఓఎస్, మనకి ఓపో ఫోన్స్లో ఏం కలర్ ఓఎస్ ఉందో అదే కలర్ ఓఎస్ వచ్చి మనకి ఇస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చి ఏమైనా మనకి దండిగా ఫ్రీ యాప్స్ వచ్చి ఇస్తున్నారు. సో యాప్స్ అంతా అన్ఇన్స్టాల్ చేయగలుగుతున్నారు అని చెప్పి మనము అన్ఇన్స్టాల్ ట్రై చేస్తాం. సో మీరు చూడొచ్చు యూసీ బ్రౌజర్ వచ్చి మనం అన్ఇన్స్టాల్ చేయగలుగుతున్నాము. సో మీరు ఇట్లా ఫ్రీ యాప్స్ అంతా మీరు ఫోన్ కొంటే మీరు వద్దనుకున్నారంటే మీరు వచ్చి దీంట్లో అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం
సెట్టింగ్స్ లోపలికి వెళ్తాం. సెట్టింగ్స్ లోపలికి వెళ్ళేసి అబౌట్ ఫోన్లోపై చూద్దాం. సో మీరు కలర్ ఓఎస్ సెట్టింగ్స్ ఇదే కలర్ ఓఎస్ సెట్టింగ్స్ మెను. సో మీరు కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాం మీరు అది చేయడానికి. సో అబౌట్ ఫోన్లోపై చూసారంటే ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఇస్తున్నారు. సో ఆండ్రాయిడ్ 5 వచ్చి రిలీజ్ అయిపోయింది బట్ ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఇస్తున్నారు. మనకి తొందరలో ఆండ్రాయిడ్ 5 అప్డేట్ వచ్చి వస్తుంది అనుకుంటున్నాం. స్టోరేజ్ చూసారంటే మనకి ఇది ఒక 64 GB వేరియంట్ బట్ దగ్గర దగ్గర ఒక 47 GB వరకు మనకి ఫ్రీ ఉంది. సో ఇదే మనకు వచ్చి ఇది మనం ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ చెక్ చేస్తున్నాం. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసారంటే చాలా ఫాస్ట్గా ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చి ఏ ప్రాబ్లము లేదు. రియల్మీ 1లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, రియల్మీ 2లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ప్లస్ రియల్మీ 1లో ఫేస్ అన్లాక్ మాత్రమే ఉంది, అది చాలా ఫాస్ట్గా ఉంది. సో దీంట్లో మనకి ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ మీరు చూడొచ్చు చాలా చాలా ఫాస్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ వచ్చి ట్రై చేస్తాం. సో ఫేస్ అన్లాక్ ఫస్ట్ ఫేస్ అన్లాక్ వచ్చి మనకి ఫెయిల్ అయింది, ఎందుకు అని తెలియదు. మనం ఇంకోసారి ఫేస్ అన్లాక్ ట్రై చేద్దాం. సో మళ్ళీ మనకి ఫేస్ అన్లాక్ వచ్చి ఫెయిల్ అయింది, ఇది ఎందుకు అని తెలియదు బట్ విల్ ట్రై వన్స్ మోర్. ఇప్పుడు చూసారంటే మనకి ఫేస్ అన్లాక్ వచ్చి వర్క్ అవుతాం. సో ఫేస్ అన్లాక్ ఏదో బగ్ లాగా ఉంది బట్ మనకి ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ వచ్చి ఫైన్ గానే వర్క్ అవుతాం. సో ఫస్ట్ 2 times ఫెయిల్ అయింది, దాని తర్వాత మనకి కరెక్ట్గా వర్క్ అవుతుంది. సో కెమెరా అని చూసారంటే దీంట్లో వచ్చి ఏఐ కెమెరా అని చెప్పి చాలా విషయాలు వచ్చి మాట్లాడారు. సో మనకి ఆ ఏఐ కెమెరా ఎట్లా ఉంది అని చెప్పి మనం ఖచ్చితంగా దీంట్లో టెస్ట్ చేసి చూడాలి. వెనకాల వచ్చి మనకి ఒక 16 మళ్ళీ ఒక 2 MP కెమెరా ఉంది, ఫ్రంట్లో ఒక 16 MP కెమెరా ఉంది. సో షట్టర్ స్పీడ్ వచ్చి మనం ట్రై చేసి చూద్దాం షట్టర్ స్పీడ్ ఎట్లా ఉంది అని చెప్పి. సో షట్టర్ స్పీడ్ వచ్చి చాలా ఫాస్ట్గా ఉంది, మనకి ఏ ప్రాబ్లం లేదు. అదేలాగా సెల్ఫీలో కూడా మేము చూడొచ్చు షట్టర్ స్పీడ్ వచ్చి మనకి ఫాస్ట్గానే ఉంది. సో మనం యాక్చువల్లీ మన స్టూడియో చుట్టి మనం కొన్ని శాంపుల్ ఫొటోస్ అంతా తీసాం. సో ఆ శాంపుల్ ఫొటోస్ అంతా మీరు చూడండి, చూసేసి ఎట్లా ఉంది క్వాలిటీ అని చెప్పి మీరు కింద కమెంట్స్లో కమెంట్ చేయొచ్చు. సో మాకు చూస్తే క్వాలిటీ బాగానే ఉంది అనుకుంటున్నాం. సో రెడ్మీ లెవెల్కి రాపోయినా ఈ క్వాలిటీ వచ్చి కొంచెం బాగానే ఉంది, మాకు నచ్చింది. కలర్స్ అంతా న్యాచురల్గా ఉన్నాయి. సో మీరేమనుకుంటున్నారని చెప్పి మీరు కమెంట్లో కమెంట్ చేయండి. సో చూడండి మనకి ఒక F1.8 అపాచర్లో మనకి డెప్త్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా బాగా వచ్చి ఫోన్ ఇస్తుంది. ఈ ఫోన్లో మనకి 1080p 30 FPS వరకు మీరు వీడియో షూట్ చేయొచ్చు. సో వీడియో శాంపుల్ కూడా మీ దగ్గర ఉంది, స్టెబిలైజేషన్ అంతా ఎట్లా ఉంది అని చెప్పి మీరే గమనించి కింద వచ్చి కమెంట్ చేయండి. సో ఫొటోస్ అంతా ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగా ఫొటోస్ వస్తున్నాయి. సో ఫుల్ కెమెరా రివ్యూ కావాలా వద్దా అని చెప్పి మీరు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సెల్ఫీ కెమెరా కూడా కొంచెం బాగుంది బట్ ఎడ్జ్ డిటెక్షన్ వచ్చి ఇంకా కొంచెం బాగుండాలని చూడాలి. లెఫ్ట్ సైడ్లో చూసారంటే మనకి ఎడ్జ్ డిటెక్షన్ వచ్చి సరిగానే చేయలేదు. సో బ్యాక్ కెమెరా బాగుంది, ఫ్రంట్ కెమెరా ఎడ్జ్ డిటెక్షన్ ఇంకా కొంచెం బెటర్ అవ్వాలి అనుకుంటున్నాం. సో ఇదే 1080p 30 FPS ఫుటేజ్. సో స్టెబిలైజేషన్ అంతా ఎట్లా ఉందని చెప్పి మీరే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి.